నాయక MLC కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మహిళల ఈడీ విచారణను తప్పుపడుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణను నవంబర్ 20కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా నవంబర్ 20 వరకు కవితకు సమాన్లు కూడా ఇవ్వొద్దని ఈడీని ఆదేశించింది కోర్టు. చిన్నపిల్లల్ని కానీ 15 సంవత్సరాల లోపు వాళ్ళని కానీ వృద్ధుల్ని కానీ మహిళల్ని కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీకి పిలవకూడదు, వాళ్ళ ఉన్న రెసిడెన్స్లోనే ఎంక్వైరీ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి అనేది 160 CRPC ప్రొవిజో చెప్తుంది. సో ఆ పాయింట్ మీదనే క్వశ్చన్ ఆఫ్ లాకి వ్యతిరేకంగా వెళ్ళింది. క్వశ్చన్ ఆఫ్ లా ఆ పాయింట్ మీదనే డిస్కషన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో ఏఎస్జీ, వాళ్ళు ఏం చెప్పారంటే మనము అన్ని సందర్భాల్లోనూ ఇది తీసుకోలేము అని మేము 5 సార్లు పిలిచాము అండ్ స్టేట్మెంట్స్ అన్నీ రికార్డ్ చేశాము అని చెప్పారు. తదుపరి డేట్ ఏదైతే ఉందో దాని మీద కొంచెం తర్జన భర్జన తర్వాత 20 నవంబర్ ఫిక్స్ చేశారు. 20 నవంబర్ 2023 ఫిక్స్ చేశారు. ఆ రోజు కంప్లీట్గా దీని మీద అసలు మహిళను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీకి పిలిచి ఆర్ ఇంట్రాగేషన్ చేయొచ్చా లేదా అనే దాని మీద ఆ క్వశ్చన్ ఆఫ్ లా మీద మనము వెళ్దాము, ఫ్యాక్ట్స్లోకి తర్వాత వెళ్దాము, ఫస్ట్ అయితే ఆ లా అనేది క్లియర్ చేసుకొని వెళ్దామని ధర్మాసనం చెప్పారు. ముఖ్యంగా వాళ్ళు 160 CRPC మెన్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మహిళలన్నీ ఎన్ఫోర్స్ గవర్నమెంట్ పిలిపించి ఇక్కడ చేయొద్దు అని చెప్పి ఆ విధంగా చెప్పడం అని చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇంటి దగ్గర చేయాలనడం వల్ల ముఖ్యంగా 160 CRPC ఏం చెప్తుంటే 15 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు మాత్రము, 65 ఇయర్స్ అబ్బో ఉన్న వాళ్ళు మాత్రమే ఇంటి దగ్గర చేయాలని చెప్పడం జరుగుతుందని చెప్పారు. అయితే దీంట్లో ప్రత్యేకంగా మహిళలే అనేది మెన్షన్ చేయొద్దు అని చెప్పి జడ్జి గారు చెప్పడం జరిగింది. దీనిపైన కొంచెంసేపు వాదోపవాదాలు జరగడం వల్ల నెక్స్ట్ డేట్లు 21 నవంబరు ఇవ్వడం జరిగింది. దీనిపైన ఆ రోజే మనం చర్చించుకుందాం, దానిపైన పూర్తిగా అది చేద్దామని చెప్పి క్వశ్చన్ అప్లై చేద్దామని చెప్పి అతి తక్కువ టైంలోనే కేసు ముగించడం జరిగింది.